ఈ రోగాలు రావడానికి అసత్ కారణం చెప్తోంది జాతి ఎందుకు వస్తున్నాయి అనుకు రోగాలు నువ్వు ఎన్ని మనుషాలు తిన్నావు ఎన్ని జంతువులను చంపావు హింసించావు నాయనా ఎన్ని జన్మల్లో అదంతా నువ్వు నీ పట్టి పీడిస్తుంది కదా అదే నీ రోగం నీ పాపాలు నీ రోగాలు చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు నాయన అసలు పాపం అంటే ఏంటంటే హింస చేసిందివే జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించడమే పాపము నీకు మాంసం కావాలా నాయన కోడి మాంసం కావాలా మాంస ఆవు ఎద్దు మాంసం కావాలా రామచంద్ర ఏం జాతిరా నీది కౌరవ జాతి నీది పాండవ జ్యోతులకు రా అహింసా మార్గంలోకి రా ఏమంటే శ్రీకృష్ణ జాతి హింస అంటే పాపమంట పాపమంటే రోగామంట రో రోగాము పోవాలి హింస నుంచి అహింసలకు రాబోయ్ మాంసం నుంచి శాకాహారలకు రాబోయ్ ఫస్ట్ ఆ పని చేయబోయి నీకు ఇంకా ఏ కరోనా రాదు ఏ క్యాన్సర్ రాదు ఏ బీపీ రాదు ఏ రోగము రాదు పాపాలు చేస్తేనే రోగాలు వస్తాయి కారణం లేకుండా కార్యం వస్తుంది ఏమిటి మేఘాలు లేకుండా వర్షం వస్తుంది ఏమిటి ఎన్ని జమ్మలు ఎన్ని పాపాలు చేసావో ఎన్ని కోళ్ళ మేఘాలు తిన్నావు ఈ జమ్మలు కూడా ఎందుకు ఎన్ని తిన్నావు లెక్కే లేదు నీ లెక్కే నీకు తిరిగి వస్తుంది ఆయన హింస అంటే పాపమంట పాపమంటే రోగమంట రోగం అంటే మాంసాము చేద్దా మరి ఏం చేయాలి పాపం వద్దు మరి ఏం చేయాలి హింస చేస్తావా హింసలో ఉంటావా ధ్యానం చేయబోయ్ హింస చూడు హంస పక్కడు అని చెప్పేదే జాతి